హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది సమ్మర్కి వెయిట్ లాస్కి అన్నిటికీ ఉపయోగపడిన లిక్విడ్ నేను చేస్తున్నాను. ఇది బార్లీ అంటారు కదా, బార్లీని ఇలా తీసుకొని ముందు కళాయి పొయ్యి మీద పెట్టాను, వేడెక్కింది. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఇది ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి ఇది పౌడర్ చేయాలి కాబట్టి వేగం చక్కగా మెత్తగా పౌడర్ అవుతుంది. కొంచెం ఒక 3 నిమిషాలు ఇలా వేయించండి. దీనివల్ల ఈ బార్లీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. వెయిట్ లాస్ కావాలన్నోళ్ళు రోజు బార్లీని 1-3 చెంచాలు 2 చెంబులు నీళ్లు పెట్టుకొని బాగా మరిగించుకొని అవి తాగడం వల్ల మనం నీళ్ళు తాగేటట్టు గంట గంటకి రోజుకి 4-5 గ్లాసులు తాగితే వెయిట్ లాస్ అవుతారు. అది మామూలుగా సమ్మర్కి వడదెబ్బ ఉంటుంది కదా, వడదెబ్బ వేయటం వల్ల మనము బాగా బయటపడాలి అనుకుంటే ఈ బార్లీ నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిది. బార్లీలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బార్లీ వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు, స్కూల్కి వెళ్ళిన అమ్మాయిలు వాటర్ ఎక్కువ తాగరు. దేనివల్ల అంటే కాలేజీల్లో బాత్రూమ్స్ అవి బాగోవు, ఇంకా వేస్ట్ వెళ్ళడం అనేసి. మామూలు అప్పుడే వాటర్ ఎక్కువ తాగరు. ఈ సమ్మర్లో మనం తాగకపోయినా మన బాడీలో ఉన్న వాటర్ కూడా బాగా తగ్గిపోద్ది. అందువల్ల వాళ్ళకి వెంటనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి. అవి వాటి నుండి నివారించాలన్నా రాళ్ళు ఉన్న కిడ్నీస్లో అట్లా అవన్నిటికి కూడా బార్లీ చాలా మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులోనే, దానివల్ల రాళ్ళని వాటిని కరిగిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వల్ల మనకి జీర్ణశక్తి అన్నీ, మన బాడీలో ఉన్న వేస్టేజ్ ఏది ఉంటుందో అవన్నీ బయటికి పంపించడానికి మనకి ఫైబర్ అవసరం. ఈ వాటర్ వల్ల మనకి ఫైబర్ వస్తుంది. ఈ వాటరే కాదు, ఇది మనం సలాడ్లో కూడా వేసుకొని తినొచ్చు. అది ఇంకోసారి నేను చేసి చూపిస్తాను. బార్లీ ఇవ్వండి, 3 నిమిషాలు అయితే చాలు. ఇలా వేయించి కొంచెం చల్లార పెట్టుకుందాం, పెట్టి పౌడర్ చేద్దాం. ఇవి వేయించాను కదా, ఇవ్వండి ఇలా చల్లారి పెట్టుకొని ఇవి మనం ఇలాగా పౌడర్ చేసుకోవాలి. చిన్న మిక్సీలో వేస్తే మెత్తగా పౌడర్ అవుతుంది ఇవ్వండి. ఇలా ఇలా కావడం వల్ల వేస్ట్ అవ్వదు మనకి పౌడర్ చేసుకోవడం వల్ల. ఇది మనం నీళ్ళు చల్లటి నీటిలోనే కలిపేయచ్చు. నేను కొంచెం వేగం చూపించాలని నీరు పొయ్యిలో పెట్టాను. ఇలా పౌడర్ వేసుకొని కలపండి. 2 చెంబులకి 1-2 స్పూన్లు వేస్తే సరిపోతుంది, మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. 2 స్పూన్లు నేను వేసాను, చూసారా? పెద్ద తప్పాయిల వాటర్ పెట్టాను. వాటర్ ఇవ్వండి, ఇలాగా కలుపుకుంటే ఇది ఒక 7 నుండి 10 మినిట్స్ వరకు మరిగించండి. మరిగిస్తే మనకి మంచి బార్లీ తయారవుతుంది. నేను మరిగించాక మీకు చూపిస్తాను, బార్లీ వాటిని ఎలా సర్వ్ చేయాలో కూడా చూపిస్తాను. మరుగుతుంది, బార్లీ స్మెల్ కూడా వస్తుంది, మరిగిపోయినట్టు మనకి ఎక్కువ తెలుసుకోండి. సమ్మర్లో ఈ చెమట వల్ల ఇటీవల్ల వాటర్ పోతుంది కదా, బాడీలో సోడియం కూడా లాస్ అవుతాం మనం. అందువల్ల సాల్ట్ కూడా వేసుకోండి. బీపీ అవి ఎక్కువ ఉన్నారు, కొంచెం సాల్ట్ వేసుకోండి. మామూలుగా మన టేస్ట్ తగినట్టు సాల్ట్ మీరు వేసుకోండి. ఇది చల్లార పెట్టుకుందాం, కొంచెం పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు బార్లీ వాటర్ని సర్వ్ చేద్దాం. ఇక ఇలా బార్లీ వాటర్ వేసుకొని, సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి 1 అరగంట ముందు నానబడితే 1/2 గంటకే నానిపోతాయి. ఇవి కూడా చాలా చలవ చేస్తుంది. ఇగోండి సబ్జా గింజలు చూశారు కదా, చలవ చేస్తుంది. ఇది చాలా మంచిది. ఇవి కూడా ఇందులో వేసుకోవడం వల్ల మనకి మినరల్స్, మన బార్లీలో కూడా మినరల్స్ ఉన్నాయి, ఈ సబ్జా గింజలు కూడా మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ వేసవి వల్ల మనకి మినరల్స్ అన్నీ లాస్ అవుతాం, అవంతా మనకి బాడీకి వస్తాయి. చూసారా సబ్జా గింజలు వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా, చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ సమ్మర్లోనైనా కనీసం సబ్జా గింజలు వాడుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, 2 చుక్కలు లెమన్ వేసుకోండి. ఎవరికి ఎంత ఇష్టం అయితే అంత వేసుకోండి. ఇలాగా ఇది ఒకసారి చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం మరొక వెరైటీ చేద్దాం. బార్లీ చాలా మంచిది. ఇప్పుడు
పరుగుదలకి ఇప్పుడు వేసవి ఎండల వల్ల కొంతమంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపు ఉబ్బరంగా ఉండి అరగనట్టు లేకపోతే ఏదో గాబరగా ఉండేటట్టు ఉంటుంది. అందువల్ల మనం ఈ బార్లీలోనే బార్లీ వాటర్ తీసుకొని జీర వేయించండి. వేయించి పొడి కొంచెం ఇంట్లో ఉంచుకోండి. ఇలాగా జీర పొడి ఉంచుకుంటే మంచిది. అలాగే జీర పొడి కలుపుకోండి. చాలా మంచిది, జీర్ణశక్తికి అన్ని అరుగుదలకి చాలా మంచిది. అందువల్ల నేను అలాగా ఇస్తుంటాను పిల్లలకి. మీకు కూడా నచ్చితే మీరు ఇది కూడా ఉపయోగించుకోండి. కొంచెం లెమన్ కూడా వేయండి, మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా బద్ధకంగా ఉంటుంది కదా తాగడానికి. కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ మన దగ్గర దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క కొంచెం వేడి చేసి ఫ్రై చేసి అది కొంచెం పౌడర్ చేస్తుంటాను. ఆ దాల్చిన చెక్క వల్ల కూడా మనకి చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి, మినరల్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇవ్వండి, ఒక పావు స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. దాల్చిన చెక్క అలా వాడుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా నిమ్మకాయ ఒక రెండు చుక్కలు వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా చూసారా ఎంత మనం ఇలాంటి డ్రింక్స్ అన్నీ మన ఇంట్లో ఆడవాళ్ళు తాగడం మంచిది. మా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవేవి రావు. పిల్లలకు కూడా వాళ్ళకి వెంటనే ఎనర్జీ వస్తుంది, రక్షణ శక్తి వస్తుంది అన్నమాట ఈ బార్లీ వల్ల. ఇలాగ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ విధంగా లేకపోతే రోజుకి ఒక రకంగా మనం కలుపుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం కూడా వేరే వెరైటీ ఇవ్వడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతున్నారన్న తృప్తి మనకు ఉంటుంది. అందువల్ల మీరు కూడా ఇలా చేసి ఇస్తారని అనుకుంటున్నాను. ఈరోజు బార్లీ డ్రింక్స్ చేశాను కదా, చూశారు కదా. యువర్స్ ఓకే, థ్యాంక్ యూ.